నేను ఒక్కడనే ఉన్నాయిరా. మా దూలకు ఇంత ముందు కాల పోయిన నెల అలాగేట ఇట్లనే ఒకటి తినేసింది. బాండ్ తెచ్చి పెట్టినారు, అది చేసినా ఇది చేసినా కానీ ఎవరు సరిగా పట్టించుకుంటలేరు. ఇప్పుడు మేము పొద్దుగాల నుంచి ఫోన్లు చేస్తున్నాం కానీ ఎవడు ఇక్కడ వచ్చేటోడు లేడు, చూసేటోడు లేడు. ఫోన్లు చేస్తే వస్తున్నాం వస్తున్నాం అంటున్నాం కానీ ఇప్పటిదాకా ఎవరు లేరు. మరి నేను బతకాలనా, మందు తాగి దావాలా, ఎట్ట చేయాలి? మీరే చెప్పాలి, మీరు గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలి. కానీ నేనైతే చాలా బాధపడుతున్నాను సార్. ఒక్కొక్కటి 80-80 వేలు అది సొమ్ము అది. మరి నేను ఎట్లా బతకాలి? ఇక నేను నా బతుకుడు ఆవు మీదనే ఉన్నాయి, ఆవుల మీదనే నా బతుకుడు ఉన్నాయి సార్. నాకు బుడబుడ పిల్లలు ఉన్నారు. మళ్ళీ నేను ఏం చేయాలి మీరు చెప్పు. ఎవరు గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఇవ్వండి, అది ఇదే చేస్తలేదు అసలు. ఏం ఫారెస్టర్లు పట్టు పట్టుకుంటలేరు. మొన్న గిట్ట చెప్పినాం మా దాంట్లో మళ్ళీ దుంకిచ్చిందా అని ఫోన్లు చేస్తే మళ్ళీ హల్కాకి తీసుకున్నాడు. ఎవరు మేము 3 గంటలకు వస్తున్నాం, 2 గంటలకు వస్తున్నాను అంటారు. ఎవరు వస్తలేరు ఇక్కడ నుంచి. మాకు డిఆర్ఆర్ సతాను సరి రైస్ ఇక్కడ ఒక వాచ్మెన్లు ఉండరు, ఎవరు ఉండరు. మళ్ళీ ఫోన్లో ఖాళీ తాళం గేట్కి వేసిపోతారు. మళ్ళీ నేనేమో తాళం మీద దింకుతేమో నా మీద కేసులు పెడదామని చూస్తారు వీళ్ళు. మళ్ళీ నేను ఏం చేయాలి? రావాలా, బతకాలా, ఇసం తాగాలా, ఏం తాగాలి మీరు చెప్పాలి. ఇక ఇప్పుడు ఇది వచ్చింది ఎన్నోసారి? ఇది 3వ సారి అయింది ఇది నుంచి పులి రావడం. పులి రావడం ఇది 3వ సారి. ఇంత ముందుగా ఏట దిగదని మేమన్నా దొంగలెత్తుకుపోయిందో ఎట్లా అయిందో ఏమో, వర్షం పడలేదు కదా 6 గంటల కానీ మేము ఊకున్నాం. అది హార్డ్ మీద దొరికింది, అది దొరికినాక మన